సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొలి పూజల అనంతరం ఉదయం 4 గంటల సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అక్కడ భక్తుల సందడి ఏ విధంగా ఉంది, వీఐపీలు ఇప్పుడు ఎవరెవరు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారేంటో తెలుసుకుందాం. ఆలయం వద్ద మా ప్రతినిధి హేమ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హేమ, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర భక్తులు ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా ఇప్పటి వరకు వీఐపీలు ఎవరెవరు దర్శించుకున్నారంటే ఏం చెప్తారు? ఎస్ఎంకరి, లస్కర్ బోనమెత్తింది. లస్కర్ లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మాత్రం బోనాల జాతర ప్రారంభమైపోయింది. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఇక ఆలయాన్ని కూడా సర్వంగా సుందరంగా కూడా ముస్తాబు చేశారు. ఆలయానికి ఈరోజు ఉదయం వేకువజామున 3 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా ఈరోజు లస్కర్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తే ఎంతో మంచిదని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఆషాఢంలో వచ్చేటటువంటి 3వ ఆదివారం ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఆషాఢ మాసం అంటేనే కొన్ని మంచి పనులకు ఇది శుభముహూర్తం కాదు అని భావిస్తారు, కానీ అమ్మవారికి మాత్రం ఆషాఢం అంటే ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఇక జంట నగరాల్లో మనం చూసుకుంటే గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయి, మళ్ళీ గోల్కొండలోనే ముగిసిపోతాయి. కానీ లస్కర్లో జరిగేటటువంటి బోనాలు మాత్రం ఎంతో ప్రత్యేకతనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగేటటువంటి బోనాలు దాదాపు 500 సంవత్సరాల నుంచి బోనాల చరిత్ర ఉంది. 500 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ఈరోజు బోనాల కార్యక్రమం ఎంత ప్రత్యేకతగా ఉంటుందో శంకరి, రేపు జరగబోయేటటువంటి రంగం కార్యక్రమం కూడా అంతే విశిష్టతంగా ఉంటుంది. భవిష్యవాణి ఏం చెప్పబోతోంది, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రానున్న సంవత్సరం పాటు ఎలా ఉండబోతుంది అంటూ కూడా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ప్రజెంట్ మనం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర పరిసర ప్రాంతాలలో ప్రస్తుతం మనం ఈ హడావుడి కూడా చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఆలయానికి ఉన్నటువంటి ఇరువైపులా ఏవైతే క్యూ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కిక్కిర్సిపోయినటువంటి పరిస్థితి. భక్తులు ఉదయం నుంచే అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ఇక ఈరోజు ఉదయం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇటు పొన్నం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఇక్కడికి వచ్చి అమ్మవారికి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఈ వివిధ పార్టీలకు చెందినటువంటి లీడర్స్, బీజేపీ అనే కానివ్వండి, లేదంటే అధికార పార్టీ కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు క్రీడాకారులు అందరు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళిని దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీస్తో పాటు పొలిటీషియన్స్ కూడా వస్తూ ఉంటారు. ఇక శంకరి, మరి కాసేపట్లో ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. వచ్చి అమ్మవారికి బోనాలను కూడా సమర్పించబోతున్నారు, అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. మొత్తానికైతే లస్కర్లో బోనాలు అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమైపోయాయని చెప్పుకోవచ్చు.